ట్విట్టర్ పిటకు టాటా, సంస్థ లోగోను ఎక్స్ గా మార్చిన మస్క్, 2012 నుంచి లోగోగా ఉన్న పిట, దాదాపు 11 సంవత్సరాల పాటు ట్విట్టర్ లోగోను ఉన్న పిట, దాని కొత్త బాస్ ఎలాన్ మస్క్ దెబ్బకు ఎగిరిపోయింది. నలుపు రంగు ఉన్న నేపథ్యంలో తెల్లటి ఎక్స్ అనే ఆంగ్ల అక్షరం కొత్త లోగోగా వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ట్విట్టర్ పిటను తీసేస్తామంటూ ట్వీట్ చేసిన మస్క్ అన్నంత పని చేశారు. లోగో మార్పు గురించి ట్విట్టర్ సిఇఓ లిండా యాకరినో ట్వీట్ చేశారు. లోగో మార్చడమే కాదు, ట్విట్టర్ సైట్ను కూడా మస్క్ తన x.com వెబ్సైట్కు అనుసంధానం చేశారు. అంటే మీరు x.com అని బ్రౌజర్లో టైప్ చేస్తే అది మిమ్మల్ని ట్విట్టర్ హోమ్ పేజీలోకి తీసుకెళ్తుంది. మస్క్కు ఎక్స్కు ఏదో లింక్ ఉందని. ఇక కొనుక్కున్నాడు కదా వాని ఇష్టారాజ్యం అన్నట్టుగా. విఆర్ఏలకు కేటీఆర్ జన్మదిన కానుక. ఈరోజే ఉత్తర్వులు ఇస్తే బాగుంటుందని సిఎస్ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి భావించారు. ఆ మేరకు ఉత్తర్వులు వచ్చేలా కృషి చేశారు. రిటైర్ అయిన వారి పిల్లలకు కొలువు, విఆర్ఏలకు కొత్త పోస్టింగ్లు ఇస్తూ సీఎం వ్యాఖ్య. 16,758 మంది విఆర్ఏల క్రమబద్ధీకరణ. 3 కేటగిరీలో 19,72,850 పే స్కేల్ అమలు చేస్తూ నిన్న జీవో జారీ చేశారంట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు పూలాభిషేకాలు ఉంటాయన్నట్టుగా. ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిన ఎంత మర్చిపోతారు జనాలు. హైజలాబాద్ గంటపాటు దంచుకొట్టిన వాన, రాజధాని నగరం గజగజ. రోడ్లపై మోకాలి లోతు, నీళ్లు ఇళ్లలోకి వరద, భారీగా ట్రాఫిక్ జామ్, వాహనదారుల గోస. చార్మినార్లో 4.7 సెంటీమీటర్ల వర్షం. ముసరాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద, భవనం మీద నుంచి రాడ్ పడి బైకర్ మృతి. రేకులు కూలి మరో వ్యక్తి దుర్మరణం. అవసరమైతే తప్ప ఇంట్లోంచి కదలొద్దు, కొత్తదారుల్లో వెళ్లొద్దు హెచ్చరికలు జారీ. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు. హైదరాబాద్ నేడు రేపు రాష్ట్రంలో 3 రోజులు రెడ్ అలర్ట్. చెట్లు విద్యుత్ స్తంభాల కింద నిల్చోవద్దు, పొలాల్లో రైతులు సెల్ ఫోన్లో మాట్లాడొద్దు, వాతావరణ శాఖ హెచ్చరిక. మంచిర్యాల జిల్లా దండపల్లిలో అత్యధిక 16 సెంటీమీటర్ల వానన్నట. కురిస్తే అతివృష్టం, లేకపోతే అనావృష్టి అన్నట్టుంది పరిస్థితి. రైతుల గోస వరుణుడి చేతిలో అయిపోయిందన్నమాట. బడివేలలు మారాయి, రాని పెట్టుబడులు వచ్చినట్లు, లేని ఉద్యోగాలు ఇచ్చినట్లు టీఎస్ ఐపాస్ కింద తప్పుడు సమాచారం. లేనిపోని ఆశలు కల్పిస్తున్న సర్కారు. సనాలి పాపం పండింది, ఇది వాళ్ళ ఎక్స్క్లూజ్ అన్నట్టు. సికింద్రాబాద్ పార్శిగుడ్డలో టమాటాల కోసం ఎగబడుతున్న జనం, కేటీఆర్ పుట్టినరోజు టమాటాల గిఫ్ట్. హైదరాబాద్ వరంగల్లో పంచిన బీఆర్ఎస్ నేతలు. ఉపాధి కూలీలకు టిఫిన్ బాక్సులు ఇచ్చిన ఎర్రబెల్లి. కేటీఆర్ జన్మదిన వేడుకల నిర్వహణలో నేతల పోటీ. సేవా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆశావాహులు ఫ్లెక్సీల సందడి. ఈ దిక్కుమాల ప్రయత్నం ఏదో బాగానే ఉందిలే, కానీ ఆ రేట్లు తగ్గించే కార్యక్రమం ఏదో చేస్తే అయిపోయాయి కదా. సబ్సిడీ కింద ప్రభుత్వమే సప్లై చేసేలాగా కొన్ని అంటే సెలెక్టెడ్ కౌంటర్లలో ఇస్తే జనాలు తీసుకుంటారు కదా. ఇట్లా ఎగబడేలాగా జనాన్ని బానిసలుగా మార్చడం తప్పిస్తే ఈ ప్రభుత్వాలకు ఏమాత్రం ప్రజల మీద చిత్తశుద్ధి లేనట్టు కనిపిస్తుంది అన్నమాట ఈ ఘటనలు చూస్తుంటే. పరిహారం ఏది సారు? అకాల వర్షాలతో యాసంగి పంట నష్టంపై కేసీఆర్ భరోసా. మహబూబాబాద్ జిల్లా క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి పరిశీలన. ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం ఇస్తామని హామీ. 4 నెలలు దాటిన అన్నదాతలకు పూర్తిగా దక్కని పరిహారం. మానుకోటలో మొదటి విడతలో నష్టపోయిన రైతులకే సాయం. 2-3 విడతల జాబితాలోని అన్నదాతల ఎదురుచూపులు. మన దీనికి ఏమి ఆన్సర్ చేస్తారు? సార్ 4 నెలలైంది, మీరు ఇచ్చిన నిన్న కూడా అన్నాడు. మాట ఇస్తే వెనక్కి తగ్గం, తల నరుక్కుంటాం, కానీ మాట తప్పమని. మరి ఇది మీరు ఇచ్చిన మాటనే కదా, 4 నెలలైంది, 10,000 సాయం ఏది? చర్చకు సిద్ధం. మణిపూర్లో ఏం జరుగుతుందో దేశానికి తెలియాలి. అన్ని కోణాల్లో అవినాష్ పాత్ర.